ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి, ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడా, వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా, ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా. ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఏముంది? కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా, వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు, నేను, మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్న? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదు అన్న. ఓకే, రెడీ, కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తానరా నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. మూర్చున్నా, మూర్చున్నాను, మూర్చున్నా, మూర్చు. ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయి. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయి, ఎస్కో గంతలో. నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళ గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగర్తో పెట్టుకోకు, టారెత్తిపోద్ది. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతుందయ్యా అంటే, చక్ చక 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 బర 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 బర. ఏమిటి ఆపేశావే? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథ అంతా ఒక రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో పెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు. ఏమని బాబా? ఎవర్రా ఏటునది కోటలో ఏమిటావు పాద్రవము వజూపు. నువ్వు ఐదు. ఎవర్రా ఏటునది కోటలో ఏమిటావు పాద్రవము వజూప.
అబ్బబ్బబ్బబ్బ ఏమిటండి ఆ చప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. ఏమిటి ఈ విధముగా ఏమిటి శబ్దాలు రైస్ మిల్ ఆడించినట్టు? మాకు మతులు శృతులు రెండు పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోకర్లేదా మాస్టారు? బాస్ వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం అడటాడు ఓడిరా పోవే వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడగదొస్తారా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతివే ఇంకా దేవదేవుడు వచ్చిన నా కథ పను ఎవరు నిమ్ము పంచినారు చెప్పుకోవాలి. ఎవరు నిమ్ము పంచినారు చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే ఎన్ని బొమ్మలో. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రో కో వెంటనేరా జోకర్. ఆ డేవిడ్ అంకుల్ ఇంటి అలా కోతులకి ఎంచుతున్నాడు. అదా వాడికి మధ్య పిచ్చి కుక్క కలిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. కుష్ఠ రోగం వచ్చిన ముష్టోళ్ళగా అరుపులేంటి ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. కొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు శ్రద్ధ అంటుతో లేకపోతేగా. మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్ జోకర్ డేవిడ్ అంకిల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా. ఏడి నాకేం తెలుసు ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుబోతూ ఎక్కడ ఉన్నాడో ఏమో. నువ్వే దిగిపోతావు. మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా? నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావేంటి? తిట్టు తచ్చే సాగు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తుంటాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు అయినా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే తీసుకుంటే ఉంది. తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగో ఆ జోకర్ గా ఇలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది మళ్ళీ కొట్టింది.